రెవెన్యూ శాఖ ద్వారా దళితులకు పట్టాలు కల్పించబడి పీపీబీలు కూడా జారీ చేయనటువంటి భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ ధర్మపురి రెవెన్యూ మండలం జైన గ్రామానికి చెందిన నిరుపేద దళితులు మంగళవారం జిల్లా కలెక్టర్ రవికి వినతిపత్రం అందజేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్సీ జీవరెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ధర్మపురి రెవెన్యూ మండలం జైన రెవెన్యూ గ్రామానికి చెందిన నిరుపేద దళితులమని సాగు చేసుకోవడానికి ఏ విధమైన భూములు లేకపోవడంతో తామందరం వ్యవసాయ కూలీలుగా మాత్రమే జీవనోపాధి పొందుతున్న పరిస్థితుల్లో దాదాపు 10 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తామందరికీ గాదపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 274/A 118లో దాదాపు 30 మంది దళిత కుటుంబాలకు తలా ఒక ఎకరం భూమి పట్టా కల్పించడం జరిగిందని అప్పటి నుండి తమకు ఇవ్వబడిన ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని ఇట్టి పట్టా భూములు సంబంధించి నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తమందరికీ నూతనంగా పీపీబీలు జారీ చేయడంతో పాటు వ్యవసాయ సాగు పెట్టుబడి నిమిత్తం రైతు బంధు ఆర్థిక సదుపాయం కూడా పొందడం జరుగుతున్నదని అన్నారు. ఈ పరిస్థితిలో ధర్మపురి పట్టణానికి చెందినటువంటి ఓ భూస్వామి స్థానిక మండల రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై చైనా రెవెన్యూ గ్రామానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కుటుంబాలకు రెవెన్యూ నిబంధనలకు భిన్నంగా తప్పుడు ధృవీకరణతో దొంగ పట్టాలు సృష్టించుకుని తమకు ఇవ్వబడిన పట్టా భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందని వింత పత్రంలో వారు పేర్కొన్నారు. అదే సార్, అంతా ఒకటేసారి ఇచ్చారు సార్, అందరూ ఒకటి సార్. నాకు సర్పంచ్ సార్ అప్పుడు అదే పిల్లలు తీగలన్న వరకు కూడా ఇచ్చింది దాంట్లో నేను ఇప్పుడు 264 160 ఇచ్చారు. నా టోటల్ ఎక్స్టెంట్ 260 ఎకరాలు. టోటల్ 260 ఎకరాలు. ఎవరు పట్టా గుండా అని ధర్మపురి ధర్మపురి మండలం జైనా రెవెన్యూ విలేజ్ సంబంధించిన గాదపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 274 సర్వే నెంబర్లో పేదవాళ్ళ గిరిజనులు దళితులకు సంబంధించినటువంటి సుమారు 130 ఎకరాల భూమిని 2013లో అప్పుడున్న కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. 2013లో పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది. 2014 నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ శరత్ గారి దగ్గరికి అప్పుడున్నటువంటి ఆర్డీఓ దగ్గరికి ఈ 180 మంది పట్టా పాస్బుక్ ఇచ్చిన వాళ్ళందరికీ వెళ్ళి మాకు మోక ఏదైతే ఉందో 274 సర్వే నెంబరు గాదపల్లి శివార్లో ఉన్న భూమి లోపల మా మోకాజు పెట్టుకొని అడగడం జరిగింది. శరత్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఆ భూమిని మొత్తం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. ఖచ్చితంగా సర్వే చేసి మీ భూమిపై చెప్తామని చెప్పి ఆ గిరిజనులకు దళితులకు మాట ఇవ్వడం జరిగింది. 2014 నుంచి ఈరోజు 2021 వరకు అధికారంలో ఉన్నటువంటి విప్పుగా ఉన్నటువంటి కొప్పులేశ్వర్ గారు మంత్రిగా ఇప్పుడున్నారు, వారి దగ్గరికి చాలాసార్లు పోయి మొరబెట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా వారికి ఎలాంటి ఆ ఒక పట్టాకు సంబంధించిన భూమి ఎక్కడుందో చూపెట్టకుండా కొంతమంది వ్యక్తులు అంటే గిరిజనులు కాని వాళ్ళు, దళితులు కాని వాళ్ళు, పేదవారికి వర్గం చెందిన వారు కాకుండా అధికంగా డబ్బున్న వాళ్ళు వాళ్ళు రాజకీయ పరుగుబడితోని పెట్టి ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా ఒక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు ఆయన పేరు భారపతి గుండయ్య. భారపతి గుండయ్యకు సంబంధించినటువంటి సుమారు 60 నుంచి 70 ఎకరాలకు మామిడి తోట ప్రభుత్వ భూమిలో 60 నుంచి 70 ఎకరాల మామిడి తోట వేసి ఫెన్సింగ్ వేసి పెట్టిండు. అది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి ప్రస్తుత కలెక్టర్ రవి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో వారి లెటర్ ప్యాడ్ మీద ఇదిగో ఇంతమంది 130 ఎకరాలకు సంబంధించిన 130 మంది ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఒక్క వ్యక్తికే 60 నుంచి 70 ఎకరాల భూమి ఆయన ఆధీనంలో ఉంది ఎందుకున్నదని చెప్తే దాన్ని పూర్తి వెరిఫై చేసి న్యాయం చేస్తానని ఫిబ్రవరిలో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ వచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఆ ఒక్క వ్యక్తి చేతిలో ఉన్న భూమి విషయంలో కూడా ఫెన్సింగ్ తీసేయండి, ఈ మామిడి చెట్లు మొత్తం తీసేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తహసీల్దార్. అయినా కూడా ఎలాంటి తీయడం కానీ ఆ ఫెన్సింగ్ తొలగించడం కానీ జరగలేదు. వీళ్ళంతా పేదవాళ్ళు, మధ్యలో కరోనా వచ్చింది. ఈరోజు
మళ్ళీ తిరిగి ఆ గిరిజనులను ఆ దళితులను కుటుంబాలను తీసుకొని స్వయంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు 20 రోజుల టైం లోపల ఈ సమస్య పరిష్కారం చేస్తా, ఈ పేదవాళ్ళకు 130 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో ఆ 130 ఎకరాల జైనాకు కుసునూరుపల్లె అదేవిధంగా గాదపల్లెలో ఆ ప్రాంతంలో పేదవాళ్ళందరూ కూడా భూమి చెందే విధంగా న్యాయం చేస్తా అని చెప్పి కలెక్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, మంత్రి గారు ప్రాతినిధ్యం చేస్తున్నారు, ఒక దళిత వర్గానికి చెందిన మంత్రి 2009 నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్పుగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు వారిపై కూడా బాధ్యత ఉంటారని గుర్తు చేసుకుంటూ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రకారం 20 రోజుల లోపల వీరికి న్యాయం జరగకపోతే ఎవరైతే అక్రమంగా ఉన్నటువంటి భూములను కూడా మేమే చదువు చేసి ఈ పేదవాళ్ళకు పంపే పంచే విషయంలో కూడా